పరిశుద్ధుడును రక్షకుడునైన యేసుక్రీస్తు పుణ్యనామమున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో బహుగా ఆశీర్వదించి దీవించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రశస్తమైన జీవవాక్యం వినే ముందు బద్వెల్ డైలీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులను షేర్ చేసి ఛానల్ అభివృద్ధిలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. సమయంలో నూతన సంవత్సరం సంబంధించినటువంటి మాటలు మీ ఎదుట ఉంచుతున్నాను. ఏంటంటే యిర్మీయా గ్రంథము 24:6 వ్రాయబడిన మాట, వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుదును అని అంటున్నాడు ప్రభు. అవును, ఎందుకనంటే సామెతల గ్రంథంలో 9:11 వ్రాయబడినటువంటి మాట, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. హల్లెలూయా. గడిచిన సంవత్సరములు చాలా మంది మరణం పాలైనారు, అనేక మంది ఇబ్బందులు పన్నారు, కరోనాతో మరి అనేక మంది బాధలు పడినారు, ఆర్థికంగాను మరి ఆరోగ్య పరంగాను మరి కుటుంబ పరంగాను సాంఘిక పరంగాను వ్యవస్థలోను మరి వ్యాపారంలోను చిన్నా భిన్నమై నశించిపోయినారు, ఇబ్బంది పన్నారు. ఈ సంవత్సరం మరి 2020 మరి ప్రతి ఒక్కరికి ఎంతో ఇబ్బంది కలిగించిందని, ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక బాధ చోటు చేసుకుంది, ఆర్థిక సంక్షోభం అటువంటివి కూడా. నేను కూడా దందుకు మరి బాధితున్నే అయినా, మరి నాకు ఆ యొక్క కరోనా వ్యాధి కలిగినప్పుడు దేవుని కృప వలన, దేవుని ఇచ్చిన వాగ్దానం వలన నేను జయించగలిగినాను. నా ఆయన నా ప్రాణమునకు కోట అయి ఉన్నాడు కాబట్టి, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చినాడు కాబట్టి జీవించగలుగుతున్నాను. కాబట్టి అటువంటి కృప నాకు ఇచ్చిన దేవుడు నీకును ఈ యొక్క సంవత్సరంలో జీవించడానికి అవకాశం ఇచ్చిన గొప్ప దేవుడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను అనే మాటను నేను ఆధారం చేసుకుంటున్నాను. దేవనామానికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క కృప కలిగిన దృష్టి మన ఎడల, మన యందు, మన కుటుంబంలో మరి ఉంచిన ఎడల కలిగే మేళ్లను గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా ఈ 2020 మన ఎడల, మన పైన ఆయన దృష్టి ఉంచిన ఎడల మనకు కలిగే మేలు ఏంటంటే, మొదటిగా కృప దొరుకుతుంది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప అంత అధికముగా ఉంది. అటువంటి అధికమైనటువంటి కృప నీకు కలగాలి అంటే, కీర్తనల గ్రంథము 33:19 వ్రాయబడినటువంటి మాట మీకు తెలియజేస్తున్నా, అదేంటంటే, యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచునని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనగా దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఆయన కృప కొరకు ఎదురు చూచే వారి కొరకు, వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. అంతేకాకుండా మరి రెండో మేలు కూడా మనము ఆలోచన చేస్తాం. ఈ 2021 నువ్వు ఎదుర్కోబోతున్నావు, ఏ విధంగా నువ్వు ప్రవేశిస్తున్నావు, ఆ జీవ మార్గంలోకి వెళ్లాలి అని అంటే, నీ యొక్క విషయం ఏంటంటే ఆయన దృష్టి నీ మీద ఉండాలి. ఉండినప్పుడు నీకు కలిగే మేళ్లను గురించి మనము తెలుసుకుంటున్నాము. ఆయన దృష్టి నీ మీద ఉంటే మరణమునకు దూరం అవుతావు. మరణం నుంచి తప్పించువాడు ఆయన, మరణం నుంచి తప్పించువాడు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి ప్రజలారా, కాబట్టి మా ఇక్కడ గమనించినట్లయితే కీర్తనలు 33:18-19 వాక్యమును మనం చూసినట్టయితే, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు అని ఆయన కాపుదలనిచ్చును అన్న మాట మనము చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో 22:12 గమనించినట్టయినా కూడా, కీర్తనలు మరి 121:4 గమనించినట్టయితే, ఆయన కనుదృష్టి ఉండిన ఎడల
మనము కాపాడబడతాము. ఎట్లా అంటే మరి ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడును అని అంటున్నాడు. నీ రెక్కల నీడ క్రింద నన్ను చేర్చుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ విధమైన ప్రార్థన చేయడం వల్ల ఆయన రెక్కల క్రింద ఆశ్రయము కలిగినట్లయితే మనకు అన్ని విధాలా రక్షణ ఉంటుంది. ఆయన్ను ఆశ్రయించిన వరము క్షేమం అభివృద్ధి మనకు కలిగి ఉంటామన్నమాట. మరి అంతేకాకుండా మనం గమనించుంటే ఇస్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు అనే వాక్యం మనకు తెలిసి ఉంటుంది. ఇస్రాయేలు అంటే ఇస్రాయేల్ ప్రజలని కాదు, ఎవరైతే రక్షణ పొంది ఉంటారో యేసు ప్రభువుని ఒప్పుకొని మృతుల్లో నుంచి ఆయన మరి లేచినాడని విశ్వసించిన ప్రతి ఒక్కడు రక్షణకు అర్హుడై ఉంటున్నాడు. ఆ రక్షణ భాగ్యము పొందిన వాడు విధంగా ప్రార్థన చేయడానికి యోగ్యుడై ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుని దృష్టి మన పైన ఉండాలి అని అంటే ఇంకొక మాట అంటే ఆయన దృష్టి ఉండడం వల్ల నువ్వు బలపరచబడతావు. ఏ విధంగా బలపరచబడతావు అంటే రెండవ దిన వృత్తాంతములు 16:9 గమనించినట్టయితే తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కన దృష్టి లోకమంతట సంచారము చేయుచున్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే దేవుని ఎడల మనకు యథార్థత యథార్థ హృదయం కలిగి ఉండాలి. మరి దావీదు కూడా హృదయానుసారుడిగా గుర్తించబడినాడు. ఎంత చక్కని విషయము గమనించినట్టయితే ఒక పాపముతోనూ కొన్ని ఇబ్బందులతోనూ అన్నిటిగా కలిగి ఉన్నటువంటి ఒక ఆయన హస్తములు కూడా రక్తముతో నిండినప్పటికీ కూడా ఎంత దేవుని యొక్క రక్షణ పొంది ఉంటున్నాడో. అందుకనే 51వ కీర్తనలు గమనించినట్టయితే ఏదో నేను పాపములోనే నా తల్లి గర్భం ధరించిందనేది ఒప్పుకుంటున్నాడు. ప్రభువా నన్ను హిస్సాపుతో శుభ్రం చేయి, కడగమని అంటున్నాడు. హిమమంత తెల్లగా చేయమని అంటున్నాడు. ఆయన హృదయం విప్పి మాట్లాడినప్పుడు విరిగి నలిగినటువంటి హృదయములే దేవునికి ఇష్టమైన బలులని అక్కడ మొర పెట్టినప్పుడు ఆ యొక్క మొరను దేవుడు ఆలకించినాడు. తర్వాత అతను పాపము చేయలేదు. అతను రక్షింపబడిన విధానం కూడా చాలా గొప్పగానే ఉంటుంది. అంతేకాకుండా గమనించినట్టయితే ఆయన నీకు ఆలోచన చెప్పే దేవుడై ఉంటున్నాడు. యెహోవా దృష్టించినట్టయితే నీకు క్షేమము కలుగుతుంది. అంతేకాకుండా నీకు ఆలోచన చెప్పే దేవుడై ఉంటున్నాడు. కీర్తనలు 32:8 వ్రాయబడిన మాట అంటే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ యందు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని ఇక్కడ వాక్యములో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అవును, దేవుడు రెండు మార్గాలు మన ఎదుట ఉంచుంటున్నాడు. యిర్మీయా గ్రంథము మరి 21:8 గమనించినట్టయితే ఈ ప్రజలతో ఇట్లనము అని అంటున్నాడు. ఈ ప్రజలతో ఇట్లనము మీ ఎదుట యెహోవా సెలవిచ్చినది ఏమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను అని అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే జీవ మార్గమును మరణ మార్గమును మన ఎదుటే ఉంచి ఉంటున్నాడు. అందుకనే పూర్వము మరి ఆ యొక్క ప్రార్థనా పరులు అన్నటువంటి మన యొక్క హిందూ దేశ సంబంధించినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర విధులు మాట్లాడిన వారు ఏమన్నారంటే అసతోమా సద్గమయ అన్నారు. అంటే దాని అర్థం ఏంటి, మేము అసత్యంలో జీవిస్తున్నామయ్యా, సత్యం అంటే నీవే, సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని అన్నారు. మరి రెండవగా వారు చేసినటువంటి ప్రార్థన ఏమిటి అని అంటే మరి మృత్యున్మ అమృతంగమయ, మేము చేసి మృత్యువుతో పోరాడుతున్నాము, మమ్మల్ని జీవములోనికి నడిపించుము అన్నారు. అంతేకాకుండా తమస్సోమ జ్యోతిర్గమయ అని అన్నారు. వాళ్ళు చేసినటువంటి ప్రార్థన అది. తమస్ అంటే ఆ యొక్క చీకటి నుంచి విడుదల కలిగించమని అడిగినారు. కాబట్టి దీనికి మన బైబిల్ నుంచి ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు స్వయంగా చెప్పినటువంటి మాట ఇది, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని అన్నప్పుడు ఈ మాటకు వీరు అడిగిన ప్రార్థనకు జవాబుగా ఉంది. కాబట్టి మీ ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి.
ఒకటి జీవ మార్గం, రెండు మార్గం మరణ మార్గం. జీవ మార్గం అంటే యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచినాడని విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడతారు. ఎరుకు మార్గములో ప్రవేశించిన ఎడలా అనగా అది సంకుచితంగా ఉంటుంది, కానీ అందరూ ఆశించిన విధంగా ఏదో ఆనందకరంగా ఉంటుందని అనుకుంటే అది కాదు. కానీ దేవుని యొక్క మార్గములోనికి అనగా జీవమునకు మార్గమైనటువంటి దేవుని సన్నిధిలోనికి నడవగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విశాల మార్గము, అది తాగుడుబోతులు ఉండొచ్చు, తిరుగుబోతులు ఉండొచ్చు, మరి లోకములో సంచరించే విధానంగా ఉంటుంది. అది లాస్ట్ కు ఏం దారి తీస్తుంది అంటే మరణానికి దారి తీస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఆలోచించండి, మన జీవితాలకు మార్గమైనటువంటి ప్రభువును మనము ఆశించి ఆయనను ఆయన యొక్క కృపను వెంబడించిన ఎడల, ఆయన మార్గమును మనము వెంబడించిన ఎడల, ఆ కృపానీతైనటువంటి ప్రభువు ఆయన కనుదృష్టి మన ఎడల ఉంచి మన కుటుంబాలను మనల్ని రక్షించేవాడై ఉంటున్నాడు. అందుకని ఇశ్రాయేలును కునుపుగా కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన మాట వాస్తవమైనది. అవును, గడచిన సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఎన్నో బాధలు ఎదుర్కొన్నాం, ఆర్థికంగా ఇబ్బంది పడినాం, మరి మన జీవనోపాధిలో ఇబ్బంది కలిగినది. అంతేకాకుండా ఆరోగ్య పరంగా సమస్యలు ఎదుర్కొన్నటువంటి మనము జీవ మార్గమైనటువంటి దేవుణ్ణి యేసయ్యను విశ్వసించిన ఎడల మనము రక్షించబడమే కాకుండా మన యొక్క పరిసరాలు, మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ఎడల మనము ప్రార్థన చేయగలిగిన వారం అవుతాం. ఆ ప్రార్థన మనల్ని సత్యములోనికి సజీవములోనికి నడిపిస్తుంది. అందుకనే ఎవరు సజీవులు అంటే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఇది నమునా నేను సజీవుడనే నిన్ను స్తుతించుచున్నాను. ఇంకా దేవునికి ప్రార్థన చేయాలి. మనము ఏ విషయంలో అయితే ఈ భూమి మీదకి వచ్చింటున్నాం, ఆ కార్యక్రమం దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వారిగా ఉంటున్నాం. కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించినాం. ఆ ప్రవేశించడానికి ముందు ఉన్నటువంటి పాతవి, నీకు కలత చెందించినవి, ఇబ్బంది కలిగించినటివి, మరి ఇబ్బందిలో నిన్ను నెట్టినవన్నీ వదిలిపెట్టేసి ప్రభు యొక్క మార్గమును ఎన్నుకొని ఆ మార్గంలో జీవించిన ఎడల, అందుకనే మనము దేవునితో అన్న యేసుక్రీస్తు కలిగినటువంటి మంచి లక్షణాలు కలిగి ఆత్మీయ ఫలాలు పొందాలని ఈ యొక్క సంవత్సరంలో మీరు మీ కుటుంబాలు బహుగా అభివృద్ధి చెందాలని ప్రభు అయిన యేసు నా పుణ్యనామంలో అడిగి నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ ప్రేమ గల మా తండ్రి, సమయంలో నేను బిడ్డలతో రెండు మాటలు నేను మాట్లాడి ఉంటున్నాను. అవునైనా మీ దృష్టి నైనా ఈ యొక్క బిడ్డలపైన ఉంచమని వేడుకుంటున్నాను. విశ్వసించి వారి హృదయపూర్వకంగా నీ దగ్గరికి చెంత చేరిన వారిని ప్రభు వారిని కాపాడి సంరక్షించమని వేడుకుంటున్నాను. నైనా తెలియని బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ కృపలో వారిని దీవించి మరి వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభు. ప్రేమగల మా తండ్రి, ఇదిగో నాయన సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని ఆయన ప్రతి ఒక్కరిని విశ్వసించలాగా మాకును ప్రభు మేము చెప్పే మాటలు ప్రభు బిడ్డలకు అర్థమవి అయ్యే అవుతూ వారి యొక్క జీవంలో జీవితంలో నాయనా ఒక పెను మార్పు తీసుకుని వచ్చి ప్రభు ఒక సత్యవాకును పాటించే విధంగా సహాయం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ప్రశస్త నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.